యాకోబు లాబాను ఇంటిలో ఉన్నప్పుడు లాబాను ఇంటిలో ఇద్దరు కూతుర్లు ఉన్నారు, లేయా రాహేలు. లేయ కన్నులు కొంచెం బాగోవు. కన్నులు గురించి మాట్లాడబడింది తప్ప ఆమె అందం గురించి మాట్లాడలా. ఖచ్చితంగా ఎంతో కొంత అందంగానే ఉండుంటుంది. రాహేలు బహు సౌందర్యవతి, రూపవతి. రాహేలు గురించి రెండు విషయాలు మీతో పంచుకోవాలి అని ఆశపడుతున్నా. ఒకటి, రూపము గలది. రెండు, గుణము కలది. మొదటిగా రూపము కలది, ఎందుకని బైబిల్ సెలవిస్తుంది చూద్దాం. రండి, 17వ వచనం. లేయ జబ్బు కండ్లు కలది, రాహేలు రూపవతియు సుందరినై ఉండెను. రాహేలు రూపము కలిగి సుందరి అయి ఉండెను, అందగత్తె. రెండు, యాకోబు రాహేలును ప్రేమించి నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు 7 సంవత్సరాలు కొలువు చేస్తా. అందుకు లాబాను, ఆమెను అన్యునికిచ్చుట కంటే నీకిచ్చుట మేలు, నా యొద్ద ఉండుము అని చెప్పాను. ఇప్పుడు యాకోబు రాహేలును ప్రేమించాడు. యాకోబు రాహేలును ప్రేమించినప్పుడు మొదటిగా ఖచ్చితంగా అతడు రూపాన్ని చూసుంటాడా లేకపోతే గుణాన్ని చూసుంటాడా మీరు చెప్పాలి. రాహేలును చూసినప్పుడు మొదటిగా ఆమె అందం కనిపించిందా ఆమె గుణం కనిపించిందా యాకోబుకు? ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు, తమ్ముళ్ళు ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు లేదా ఒక అమ్మాయిని చేసుకోవాలి అని పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు ఏమి మీరు చూస్తారు? ఒక అబ్బాయిని మనం సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పి ఒక అబ్బాయిని సెలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు అమ్మాయిలు ఏమి సెలెక్ట్ చేస్తారు? దయచేసి వినండి. రాహేలు అందము కలిగిన అమ్మాయే. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము అని బైబిల్ సెలవిస్తుంది. కానీ రాహేలు యొక్క అందము మోసపూరితమైంది కానే కాదు. చాలామంది అమ్మాయిలు కాస్త అందంగా ఉంటే చాలు, చాలామంది అబ్బాయిలు కాస్త అందంగా ఉంటే చాలు, ఇక వీళ్ళు ఏ పని పాట ఉండదు. ఇక అందంగా ఉంటే చాలు, ఎంతసేపు చక్కగా రెడీ కావాలి, చక్కగా తయారు కావాలి, చక్కగా రెడీ కావాలి, 10 మంది చూడాలి అంతే తప్ప కష్టపడే తత్వం ఉందంటారా? కష్టపడి పనిచేసే తత్వం ఉందంటారా? రాహేలు అందగతే కానీ కష్టపడి పనిచేసేది. సరే, ఇప్పుడు నా ప్రశ్న, ఏ పని చేసేదో మీకు తెలుసా? ఎవరైనా ఊహించారా? రాహేలు కష్టపడి పనిచేస్తే అందగత్తే, నో డౌట్. మరి ఏం చేసేదో తెలుసా మీకు? చూద్దాం రండి, 9వ వచనం. అందంగా ఉంటే సరిపోదు, లోపల గుణం ఉండాలి. ఏమిటో చెప్తారండి. 9వ వచనము, అతడు వారితో ఇంకా మాట్లాడుచూ ఉండగా రాహేలు తన తండ్రి గొర్రెల మందను తోలుకొని వచ్చెను, ఆమె వాటిని ఏమిటది మేపునది. దావీదు గొర్రెల కాపరి మనకు తెలుసు, మోషే దేవుడు కాపరి మనకు తెలుసు, కానీ దయచేసి గమనించండి, రాహేలు గొర్రెలను కాచేది, కష్టపడి పనిచేసేది. నేను తెల్లగా ఉన్నాగా, నేను అందంగా ఉన్నానుగా, ఎండలోకి వెళ్తే ట్యానింగ్ పడుతుందేమో, బయటికి వెళ్తే నల్లగా వస్తున్నారో, నా కలర్ పోతుందేమో, ఇలాంటి పనికి మాలిన ఆలోచనలు పెట్టుకోకుండా పనికొచ్చే జీవితము జీవించేది. అబ్బాయిలు ఎవరైనా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? ముందు మీరు చూడాల్సింది కష్టపడుతుందా కష్టపెడుతుందా, ఇది మీరు చూసుకోవాల్సింది. అలాగే చెల్లెళ్ళు, ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నప్పుడు వాడు కష్టపడతాడా కష్టపెడతాడా ఆలోచించండి. ఎందుకో తెలుసా? కష్టపడేది కష్టపెట్టదు, కష్టపెట్టేది కష్టపడదు. అబ్బాయిని అంతే, కష్టపెట్టేవాడు కష్టపడడు, కష్టపడేవాడు కష్టపెట్టడు. ఆమె రూపము గలది, ఆమె కష్టము గలది, కష్టపడేది. అంతేకాదు గుణము కలదే. ఈరోజు దేవుడు నీ జీవితంలో అదే కోరుతున్నాడు. నువ్వు కష్టపడే వ్యక్తిగా ఉండాలి, అప్పుడే కష్టపెట్టవు. గుణము కలిగిన వ్యక్తిగా ఉండాలి, అప్పుడు నువ్వు పనికి మాలిన పనులు చేయవు. పరిశుద్ధముగా జీవించాలి, అప్పుడే దేవుడు నిన్ను యాకోబు వలె దీవిస్తాడు, ఇశ్రాయేలు వలె దీవిస్తాడు. అడుగుతావా ప్రభు నీరోజు, ప్రభువా నీ చిత్తము నేను చేయాలి అనుకుంటే
ఖచ్చితంగా నా జీవితంలో జరుగుతుంది నాయన. యాకోబు జీవితంలో నేను చూశాను, నా జీవితంలో కూడా నీ చిత్తమే జరిగించాయా అన్నవారు ఉన్నట్లయితే మీ హస్తాన్ని ప్రభు చూపిస్తారా.